హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి వానాకాలం సీజన్కు సంబంధించిన అమౌంటు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం అయితే జమ చేయనుంది. అయితే గతంలో ప్రభుత్వం ఎకరాకు 5,000 చొప్పున ఇవ్వడం అయితే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు 7,500 చొప్పున ఈ సీజన్ నుంచే రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే చెప్పడం జరిగిందన్నమాట. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట ఏం చెప్పిందంటే, ఎవరైతే భూములు సాగు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ రైతు బంధం అమౌంట్ వేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే సాగు భూమి కలిగి ఉన్నారో వాళ్ళకు మాత్రమే చేస్తామని చెప్పారు. బీడు భూములకు, కొండలు గుట్టలు కలిగిన భూములకు, అలాగే వ్యవసాయ అవసరాలకు కాకుండా వేరే అవసరాలకు ఉపయోగిస్తున్న భూములకు అయితే రైతు బంధు ఇవ్వమని చెప్పడం జరిగిందన్నమాట. అయితే చాలామంది రైతులు అడుగుతున్నారు, ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తారు ఏంటి అనేది. దీని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతు బంధు అమౌంట్ గత ప్రభుత్వం ఎన్ని ఎకరాలు ఉన్నా ఎటువంటి భూమికైనా ఇవ్వడం అనేది జరిగిందనమాట. కానీ ఆ విధంగా ప్రభుత్వ ధనమంతా వృధా అయిపోతుందని, అర్హత లేని వాళ్లకు రైతు బంధు వెళ్తుందని, ఈ ప్రభుత్వం అయితే ఎవరైతే భూమిని సాగు చేస్తున్నారో వాళ్లకు మాత్రమే అమౌంట్ వేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎన్ని ఎకరాలకు అనేది స్పష్టంగా చెప్పలేదు. అంటే 5 ఎకరాల 10 ఎకరాల అని మాత్రం చెప్పలేదన్నమాట. మనకు రైతు బంధు వేసేటప్పుడే తెలుస్తుంది మరి ఎన్ని ఎకరాలకు వేస్తారు ఏంటి అనేది. చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు, ఆమెకు 5 ఎకరాలుంది వస్తుందా, 10 ఎకరాలుంది వస్తుందా అనేది. అసలు ఇంకా ఇప్పటివరకు అయితే ఎటువంటి లిమిట్ అయితే పెట్టలేదు. భూమి సాగు చేస్తున్న అందరికీ అయితే వేస్తామని అయితే చెప్పారు. అలాగే ఈ రైతు బంధు అమౌంట్కి సంబంధించిన అమౌంటు మనకు 1 జూలై నుంచి అయితే వేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో మీరేం కంగారు పడవద్దు. అంటే ఇప్పటివరకు అయితే ఎటువంటి లిమిట్ అయితే పెట్టలేదు రైతు బంధు ఎన్ని ఎకరాలకు వేస్తామని. మరి రైతు బంధు పడడం మొదలైన తర్వాత ఎన్ని ఎకరాలకు వేస్తారనేది తెలిసే అవకాశం అయితే ఉంది.